రేవంత్ రెడ్డి సేవెళ్లలో ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు, బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా, ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుముకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా వయసు, అప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కుయ్యం లేదు కయ్యం లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు తెలుసు, 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు, అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దెబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ, ముఖ్యమంత్రే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తుందాం దా చూసుకుందామంటే మేమేమే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది, 18 నామినేషన్లు, నేను మా లచ్చనని బతిమలాడుకుంటా, దెబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా, తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతాను అనే మాట విజ్ఞప్తిస్తా ఉన్నా. దెబ్బన నాకు తెలుసు ఆయన, అంటే కాదు నాకు తెలుసు ఆయన రాడు పిరికోడు, మా సోముకు బాగా తెలుసు, నరకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, తప్ప అసలు కాడికి వచ్చేవరకు మాత్రం పారిపోతాడు మాకు ఇరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని, 2009 చూస్తున్నాం, మా అందరికి పాతోడే, కొత్తోడేం కాదు. కాబట్టే చెప్తున్నా, చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ, శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు, తిట్టుకున్నందుకు మస్తుగా టైం ఉంది, ఓ మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు. కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు, రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 మధ్యన, అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏం మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు, అసెంబ్లీలో తుఫాన్ చేసిండ్రు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా, వివేక్ ప్రచారంలో నేను ఏదో ఆ నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా, మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు, 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. ఇక మా కృష్ణారావు అన్న, నేను ఈ మాట అన్న ప్రతిసారి ఆగాగాగాలు, కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు. కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే, అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కుకట్పల్లిలో అని కృష్ణారావు అన్న. ఈడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు, మా మర్రి రాజశేఖర రెడ్డి అన్నకు ఎంతనే 50,000 ఓట్ల మెజారిటీ, మర్రి మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న, మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000, మా మల్లారెడ్డి అన్న, ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదా, అరే పర్వాలేదు, మల్లన్న బాధపడతాండి, ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్నకు కూడా, 32,000 ఓట్ల మెజారిటీ, మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా 17,000 మొత్తం కలిపితే, మొత్తం కూడితే ఒకటి కాదు రెండు కాదు 350,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది. ఇప్పుడు మనని గెలవాలంటే, రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే, ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే 3.5 లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి, మరి ఇది అయ్యే పనేనా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, అట్లని చెప్పి లైట్ తీసుకోకుర్రి, అట్లని చెప్పి గెలిచిపోయిన 3.5 ఆడ బ్యాంకులు ఉన్నది కాబట్టి మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవది. సీరన్న కరెక్ట్ చెప్పిండు, మనం కార్పొరేటర్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, ఇల్లు తిరుక్కుంటా గల్లీ గల్లీ తిరుక్కుంటా ఇంటింటికి పోయి బతిమలాడతామో, మనం సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, దయచేసి అభ్యర్థి పార్లమెంటు, భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఏది? మల్కాజ్గిరి.
మరి ఏడేడికి అందుతాడు పాపం ఆయన, ఆడికి ఆయన ఉరుకులాడుతున్నాడు పాపం. మొన్న డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు, ఉరుకులాడుతున్నాడు, రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు, సాయంత్రం ఇఫ్తార్ పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పాప వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఉన్నదా మేడం, ఆమె తిరుగుతున్నది. మన ఎల్బీ నగర్లో మా సుధీరన్న భార్య, లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు లేడీస్తోని, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, కానీ 30 లక్షల పైచిల్కు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడి వాళ్ళం అక్కడ. మేడం పేరేంది? రజనీ గారు, రజనీ లక్ష్మారెడ్డి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, బాగా కష్టపడుతుంది మేడం కూడా. కానీ అభ్యర్థి అందరూ, కూతురు కొడుకు అందరు తిరగాలి కదా ఎలక్షన్ ఆయా. నేనేమంటున్నా, వాళ్ళ కుటుంబం ఎట్లయితే కష్టపడుతుందో మనం కూడా గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా అంతే స్థాయిలో కష్టపడాలన్నదే నా ప్రార్థన మీ అందరితో. పాప పేరు భవానీ, తను కూడా డాక్టర్ మౌనిక గారు, తను కూడా కష్టపడుతున్నది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే, 10 ఏళ్ళ నిజానికి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ అనే నిజానికి, 100 రోజుల అబద్ధానికి, మరొక 10 ఏళ్ళ విషానికి, ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ళ నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ళ విషం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటున్నాను, నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు. ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది, కళ్యాణ్ లక్ష్మి దిక్కులేదు, ఏం దిక్కులేదు, 100,000 రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు, మన్ను లేదని తిట్టిందా లేదా? ఉత్తగానే తిడుతున్నారు అయ్యాల ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజు ఉన్నారు. ఇటు ఊర్లలోకి ఓ, మేడ్చల్ల ఊర్లలోకి ఓ, రైతులు పళ్ళు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా 9 తారీఖు నాడు, నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి అడవాయ్, డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే. కానీ 2 లక్షల రుణమాఫీ లేదు, ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది, కనీసం మంత్రులు ఊళ్ళలకు పోరు. అక్కడ కరువు వచ్చి రాళ్ల వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.